మరి మనందరికీ కూడా అత్యంత ప్రియములు శ్రీ చిరంజీవి గారు మరి తప్పనిసరిగా గోడా కళ్యాణాల సంఖ్య నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక సంఘటన పితాంజలి గారు వారు సజీవమయ్య గారు స్వామివారి యొక్క నెల రోజులు జరిగినటువంటి సర్వాత్మక ఇదే గోడా కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే వీక్షిస్తారో అలాగే మరి మరి మాధవీ గారు ఎంపీ గారు వారు కూడా ఇక్కడ ఈ సమయంలో స్వామివారి సేవకి రావడం ప్రారంభించడం ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చూస్తారో వారి పార్టీ ప్రభుత్వ అభివృద్ధి స్వామివారి గోదా కళ్యాణ మహోత్సవం తమ రాజాను దాసులు పాలంగి గోత్రోద్భవులు వెంకట కృష్ణారెడ్డి దంపతులు జనగుల గోత్రోద్భవులు శివశంకర దంపతులు స్వామివారికి పుతృషి గోత్రోద్భవులు సమతా జగన్ రెడ్డి శివకుమారి దంపతులు స్వామివారికి నమస్కరించి సమర్పించినటువంటి బంగారు చెరువుల పట్టు పర్రు అనే మామూలు గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఒక మహాక్షేత్రంగా మలిచినటువంటి విధానం చూస్తుంటే కనుక ఆ క్రెడిబిలిటీ అంతా మా మిత్రుడు కృష్ణారెడ్డి గారికి వెళ్తుంది. ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగ దినాన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన విధానం కానీ ఆయన కళ్యాణ మహోత్సవంలో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి ముఖ్యమంత్రి సత్యమణి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఊహించలేదు వారు చెప్తుండేవారు మీరు ఒకసారి రావాలి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్తుండేవారు ఇదిగో వద్దాం అనుకున్నాను. ఈరోజు అనుకోకుండా వారు ఏం చేస్తున్నారు అంటే ఒక 2 డేస్ ఖాళీగా ఉంది వచ్చేయకూడదు అంటే మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈసారి పండుగ నేను మా మిత్రుడు కృష్ణారెడ్డి గారితో చేసుకుంటాను డోకిపర్లో. మీకు అభ్యంతరం అంటే ఏం పర్వాలేదు ప్రతి సంవత్సరం చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు ఈసారి అక్కడ చేసుకోమన్నారు. నేను ఆయన కోసం వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇది మహానుభావుడు వెంకటేశ్వర స్వామి మా దంపతులిద్దరిని ఈయన ద్వారా పిలిపించారు అన్నటువంటి ఒక గుడ్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఇది ఒక అదృష్టం చూస్తుంటే కనుక మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ వీళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే తిరుపతి మహాక్షేత్రం వరకు వెళ్ళక్కర్లేదు అక్కడ ఏవైతే సేవలు లభిస్తాయో ఏ రకమైన అనుభూతి ఉంటుందో ఆ అనుభూతి ఇక్కడ ఈ దగ్గర ఈ ప్రజలందరికీ అందజేసినందుకు ఈ గ్రామ వాస్తవ్యమైనటువంటి మిత్రుడు మెగాకృష్ణారెడ్డి ఆయన పూర్వజన్మ సుకృతం ఆయన ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా చేయించుకున్నారు ఈ సేవలన్నీ చేయించుకున్నారు అని ఆ పుణ్యం ఆయనకు దక్కించినందుకు ఆయన చరితార్థుడు ఆయన ఎంతో పుణ్యం చేసుకున్న మనిషి వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు వారి అమ్మ నాన్నలని అందరినీ కూడాను నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆయన కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ చల్లగొండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.